టుడే వీఆర్ అలాంగ్ విత్ జయంతి మ్యామ్. యాజ్ యు నో, మీ అందరికి తెలిసిందండి. సో జయంతి మ్యామ్ దగ్గరకు వచ్చేటప్పటికి జేజే హాస్పిటల్కి సంబంధించి ఎప్పటికప్పుడు బెస్ట్, అంటే ఒక విమెన్కి సంబంధించి లైక్ షీ ఈస్ గివింగ్ ది బెస్ట్ కేర్ అండ్ ఈవెన్ ఇప్పుడు ఇలాంటి టైంలో లైక్ మీ అందరికి తెలిసిందే, సో ఈ కరోనా వ్యాప్తి మహమ్మారి ప్రపంచాన్ని అంతా ఊపేస్తుంది. సో వారు ఫోన్లో కూడా వారి పేషెంట్స్ని కేర్ తీసుకుంటా, అలాగే మనకు కూడా కొన్ని ముఖ్యమైన సూచనలు ఇద్దామని మేడం గారు మనతో పాటు ఉన్నారు. అమ్మ నమస్తే, ఎలా ఉన్నారు? నమస్తే అండి. మేడం, ఈరోజు చూస్తే కనుక ప్రతిసారి ఎటువంటి విపత్తు వచ్చినా, ఎటువంటి డిసీజెస్కి సంబంధించి వచ్చినా సరే ప్రజలకి అవగాహన ఇస్తూ, అంటే మీరు భయపడద్దు, మేమంటూ ఉన్నాం డాక్టర్స్ అని, అట్లాంటి ఫస్ట్ లిస్ట్లో ఒక ఉమెన్ డాక్టర్గా మీరు ఉంటారు. సో 100% ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు హ్యాట్స్ ఆఫ్ చెప్తూ ఈ యొక్క ప్రోగ్రామ్ని స్టార్ట్ చేస్తున్నాను. అసలు ఇప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదమ్మా? ఇప్పుడు అంచెలంచెలుగా మనం ఇచ్చే జాగ్రత్తల మీద మనము ఫోకస్ చేస్తున్నాము. ఇనీషియలీ ఫస్ట్ కేసు సెకండ్ కేసు వచ్చినప్పుడు మనము ఏంటంటే ఎంతమంది కేసులు వస్తున్నారు, ఎలాగ అది వ్యాపిస్తుంది, దాన్ని మనం ఎలాగ ఆపగలము, ఇప్పుడు మనం ఎన్నో వీడియోలు ఫస్ట్ ఆపేది ఎలాగనే దాని మీద మనం చూస్తున్నాము. అంటే ఇప్పుడు ఒక ఎస్పెషలీ ఒక మ్యాచ్ స్టిక్ వరుసగా ఉంటే ఒకటి వెనక్కి జరిగిపోతే ఎలాగ వ్యాపించకుండా ఉంటుందని చెప్పేసి ఎన్నో వీడియోలు అవగాహన వచ్చేదానికి వచ్చాయండి. అలాగే మనం ఎలాగ హ్యాండ్ వాష్ చేసుకోవాలో దాని మీద అందరికీ అవగాహన వచ్చింది. ప్లస్ ఇంకొకటి ఏమంటే డిస్టెన్స్ మెయింటైన్ చేయడం. ఈ డిస్టెన్స్ మెయింటైన్ చేయడం అట్లీస్ట్ 1 మీటర్ అని అన్నారు. ఇప్పుడు జపాన్లో స్టడీస్ వచ్చేసి మనది తుంపర్లు అనేది మైక్రో ఏరోసాల్స్ అన్నట్టు చిన్న చిన్నది, ఎంతో చిన్న నానోమీటర్స్ కూడా అలాగ ఎయిర్లో ఉండిపోతుంది. మనం దాని వెంట అక్కడ నడిచినామంటే మనం ఊపిరి తీసుకునే అవకాశం ఉంటుంది. సో ఎప్పటికప్పుడు మన డోర్స్ విండోస్ కూడా ఓపెన్ చేసి గాలి బాగా విస్తృతంగా ఇటు అటు వెళ్ళేటట్టు చూసుకోండి అని చెప్తున్నారు. సో అలాగా అనుకుంటున్నాం. ఫస్ట్ ఏమనుకున్నాం, డిస్టెన్స్ మెయింటైన్ చేయండి, తర్వాత హ్యాండ్ వాష్ చేయండి, తర్వాత ఈ మైక్రో తుంపర్లు ఇవన్నీ కూడా ఒకరికొకరికి మనము అవాయిడ్ చేసేదానికి మాస్క్ కట్టుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. ఈ మాస్క్ అనేది రకరకాలు ఉంటుంది. N95 మాస్క్ ఉంటుంది, లేదా సింపుల్గా సో ఇలాగ మాస్క్లు ఎన్నో రకంగా ఉంటుంది అన్నమాట. N95 మాస్క్ అంటే అది చాలా లేయర్స్ అండ్ లేయర్స్ ఉండి బాగా ఎక్స్పోజర్ దగ్గరగా ఉన్న వాళ్ళకంటే కోవిడ్ వాళ్ళతో మేనేజ్ చేసే వాళ్ళని వారు వాడుతూ ఉంటారు. అలాగే సర్జికల్ మాస్క్ కూడా చాలా ఇంపార్టెంట్. ఇది కూడా వైరస్ దూరం నుంచి లోపలికి వచ్చేదానికి అవాయిడ్ చేస్తుంది. అదే కాకుండా సింపుల్గా మనం ఇంట్లో తయారు చేసే మామూలు క్లాత్ మాస్క్ కూడా చాలా అవసరం అండి. ఇప్పుడు ఈ డాక్టర్స్ ఎవరు కనుక చేస్తున్నారో ఫ్రంట్ లైన్లో ఉండి స్క్రీనింగ్కి వాళ్ళు చేస్తున్నారు, రిజిస్టర్ చేస్తున్నారు, తర్వాత వాళ్ళకి ఎగ్జామిన్ చేస్తున్నారు, బ్లడ్ టెస్ట్ చేస్తున్నారు, ఎవరెవరికి ప్రాబ్లం ఉన్నదో వాళ్ళని ఐసోలేట్ చేస్తున్నారు. ఈ ఐసోలేషన్లో ఒక విషయం నేను చెప్పాలండి, ఈ పాశ్చాత్య దేశాల్లో అన్నీ కూడా ఈ ఐసోలేషన్ అనేది పాజిటివ్ వచ్చిన తర్వాత కూడా వాళ్ళ ఇళ్లలోనే వాళ్ళని ఉండమని చెప్తున్నారు. ఎందుకంటే వాళ్ళు కూడా ఇప్పుడు లక్షల హాస్పిటల్లోకి వెళ్ళిపోతే అక్కడ బెడ్స్ లేవండి. సో వాళ్ళు స్వయంగా వాళ్ళు డిసిప్లిన్డ్గా ఉండి వాళ్ళ ఇంట్లోనే ఒక రూమ్లోనూ లేదు బేస్మెంట్లోనూ ఉండమని చెప్తున్నారు. అది మన దేశంలో వీలు కావటం లేదండి. ఎందుకంటే మధ్యతరగతి కుటుంబం వాళ్ళు చూడండి, ఒక రూమో రెండు రూమ్లో ఉంటాయి, వాళ్ళని ఎలాగ మనం ఐసోలేట్ చేయగలము? సో ఈ విషయం మనము అర్థం చేసుకోవాలండి. ఎవరు కనుక పాజిటివ్ ఉన్నారో వాళ్ళందరికీ కూడా వేరేగా ఒక 15 దినాలు ఉంచేదానికి గవర్నమెంట్ ప్రయత్నం చేసి అది అందరూ సహకరించవలసింది చాలా అవసరం అండి. ఎప్పుడు కనుక మనం ఈ యొక్క స్వయంగా మనం చేయలేకపోతున్నామో అప్పుడు హాస్పిటల్స్కి వెళ్ళి లేదా డాక్టర్స్కి ఈ గవర్నమెంట్తో పాటు ఆ యంత్రాంగానికి మనం సహకారం తప్పకుండా ఇవ్వవలసిన అవసరం ఉంది. సో ఇలాగా అంచెలంచెలుగా మనము నేర్చుకుంటున్నాము సెకండ్ స్టేజ్. ఎందుకంటే ఎవరు కూడా ఇప్పుడు ప్రస్తుతం బ్రతుకున్న వాళ్ళు ఎవ్వరు కూడా ఇలాంటి పాండమిక్ చూడలేదండి, ఇది ఫస్ట్ టైమే చూస్తున్నాం. సో మనం ఎవరూ దానికి ప్రిపేర్డ్గా లేము. కొన్ని సంవత్సరాల క్రితము ఎబోలా ఇలాంటిది వచ్చినప్పుడు, సార్స్ మర్స్ వచ్చినప్పుడు అనుకున్నాము
మన యంత్రాంగము టోటల్ పాండమిక్ అంటే ప్రపంచానికి వ్యాప్తి చెందినప్పుడు మనకి ఇలాంటిది ప్రిపేర్డ్నెస్ ఉందా అని అనుకున్నాము. చాలామంది తేల్చి చెప్పినారు ఆ టైంలోనే మనకి అంతటి ప్రిపేర్డ్నెస్ లేదు అని. సో 2015 నుంచి 2020 వరకు కొంచెం మనము ఆ ప్రిపేర్డ్నెస్లో లేము. కానీ ఇప్పుడు చైనా నుంచి బయటికి వచ్చిన తర్వాత ఈ సెకండ్ లెవెల్ ఆఫ్ అందరూ కూడా జాగ్రత్తగా ప్రతి గవర్నమెంట్ కూడా తయారవుతున్నదన్నమాట. ఇలాంటి ఐసోలేషన్కి ఎన్నమంది దేశాలు చెప్పండి, మన ఫుట్బాల్ గ్రౌండు తర్వాత వాళ్ళకి ఉన్న స్టేడియమ్స్ని అన్నీ కూడా ఐసోలేషన్స్ కన్వర్ట్ చేశారు. మన ఇండియన్స్ ఎంత ఇంజనీయర్స్ అండి, వాళ్ళు రైల్వే కోచెస్ని కూడా ఐసోలేషన్ వార్డ్స్ లాగా తయారు చేశారు. ఇంకొన్ని షిప్స్ వారిని కూడా ఐసోలేషన్ వార్డ్స్గా కన్వర్ట్ చేసి రెడీగా ఉన్నారన్నమాట. ఇప్పుడు ఇంతమందిని మేము తీసుకోగలము ఐసోలేషన్ కోసమని. సో ఇంతమంది ఐసోలేషన్ ఉన్న వాళ్ళు అందరూ కూడా సీరియస్ అయిపోయి వెంటిలేటర్ మీదకి వెళ్తారు అనేది ఏమి రూల్ లేదు. వీళ్ళు ఎందుకు ఉంచుతామంటే ఈ సైకిల్ని ఎక్కడో ఒక దగ్గర మనం బ్రేక్ చేయాలి. మనం బ్రేక్ చేసామనుకోండి ఈ యొక్క ఐసోలేషన్ ద్వారా, అప్పుడు నెక్స్ట్ లెవెల్కి అంటే సెకండరీ ప్రైమరీ కాంటాక్ట్స్, సెకండరీ కాంటాక్ట్స్, అలాగా వాళ్ళు ఒకరి తర్వాత ఒకరికి వ్యాపించకుండా ఉండేదానికి ఈ ఐసోలేషన్. సో చాలామంది భయపడతారన్నమాట. క్వారంటైన్ ఏంటి, వేరే దేశాల నుంచి వేరే ఊర్ల నుంచి వచ్చిన వాళ్ళని సెపరేట్గా ఒక 14 రోజులు ఉంచడం. అంటే ఈ క్వారంటైన్ అనేది ఒక్కొక్క జబ్బుకు ఒక్కొక్క సమయం ఉంటుంది, ఒక్కొక్క జబ్బుకి ఒక్కొక్క ఇంక్యుబేషన్ పీరియడ్ ఉంటుంది, వాళ్ళు స్ప్రెడ్ చేసే టైం కూడా ఉంటుంది అన్నమాట. ఇంక్యుబేషన్ పీరియడ్ అంటే మనం ఎక్స్పోజ్ అయిన తర్వాత ఎన్ని దినాలకి మనకి సింప్టమ్స్ వచ్చేదనే దాన్ని ఇంక్యుబేషన్ పీరియడ్ అంటారు. తర్వాత ఎన్ని రోజులు వాళ్ళు ఇన్ఫెక్టివ్ ఉంటారనేది దాని ప్రకారము ఈ క్వారంటైన్ పీరియడ్, ఈ ఐసోలేషన్ పీరియడ్ గవర్నమెంట్ అండ్ ఎపిడెమియాలజిస్ట్ అని ఉంటారు. వాళ్ళు ఇదే పని అన్నమాట. వాళ్ళకి ఏ బీమారి వస్తే దానికి అది ఎన్ని రోజులకి మనకి వస్తుంది, అది ఎన్ని రోజులు ఇన్ఫెక్టివ్ ఉంటుంది, అది ఎంతమంది వ్యాప్తి అవుతుంది, అది ఎలాగ స్ప్రెడ్ అవుతుంది అని వాళ్ళు స్టడీ చేస్తారు. అదే ఎపిడెమియాలజీ, అది కమ్యూనిటీ మెడిసిన్ అనే వాళ్ళు ఇది చూస్తుంటారు అన్నమాట. దాంతో వాళ్ళు నిర్ణయిస్తారు. సో ఈ కరోనా వైరస్కి వీళ్ళు నిర్ణయించింది ఏంటంటే 14 రోజుల నుంచి 21 రోజు మనం జాగ్రత్తగా ఉండవలసిన అవసరం ఉందన్నమాట. సో మనకి ఏమైనా ఎక్స్పోజర్ ఉంది అంటే, సపోజ్ ఎవరికన్నా ఇంట్లో పాజిటివ్ వచ్చింది అనుకోండి, సో ఆ చుట్టుపక్కల వాళ్ళతో ఉన్నవారు 14 రోజుల నుంచి 21 రోజులు వాళ్ళు ఐసోలేషన్లో ఉండాలన్నమాట. డెఫినెట్లీ బయటికి వెళ్లకుండా ఉండవలసిన అవసరం ఉంటుంది. సో ఇది మనము చేయవలసిన చాలా ముఖ్యమైన విషయము. ఇది తప్పకుండా అందరూ ఇది పాటించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి అవగాహన రావాలి. ఎందుకు ఈ 14 రోజులు, ఎందుకు ఈ 21 రోజులు అని చెప్పి మనకి ఈ అవగాహన వచ్చిందంటే ఆటోమేటిక్గా మనం కూడా ఆ బాధ్యతగా ఉండి ఇది పాటిస్తాము. చాలామందికి ఇది సైకలాజికల్గా కూడా ప్రాబ్లం అవ్వచ్చు. ఎందుకంటే మ్యాన్ ఈజ్ అ సోషల్ బీయింగ్ కదా, వాళ్ళు అందరూ కలిసి ఉండాలని ఎప్పుడు అనుకుంటాడు ఒక మానవుడు. అదే మనం ఏది చేయకుండా ఇంట్లోనే ఉండాలి అంటే వాళ్ళకి కొంచెం మెంటల్ డిప్రెషన్ ఉంటుంది. సో అందుకే నేను అడ్వైస్ చేసేది ఏంటంటే, ఏదో ఒకసారో రెండుసార్లు రోజుకి ఈ కోవిడ్ మీద వచ్చే సమాచారం చూడండి, కానీ మిగిలిన టైము వీలైనంత వరకు అదే చూస్తూ ఉండొద్దండి. ఎందుకంటే కొంతమందికి మైండ్ చాలా వీక్గా ఉండొచ్చు. సో వాళ్ళకి అసలే హాస్పిటల్స్ ఈ ప్రాబ్లమ్ సాల్వ్ చేసేదానికే కష్టపడుతున్నారు. ఇప్పుడు మనకి వేరే మెడికల్ ప్రాబ్లమ్స్, బీపీలు, హైపర్ టెన్షన్, హార్ట్ ప్రాబ్లమ్స్, స్ట్రోక్లు అన్నీ మనం తెచ్చుకుంటే ఇంకా అసలు మనం చూసే వాళ్ళు ఎవరు ఉండరు. సో అందుకే మనసు కూడా ఆహ్లాదంగా ఉంటే, మన నిద్ర కూడా సరిగ్గా ఉంటే మనకి ఈ యొక్క రోగ నిరోధక శక్తులు ఎక్కువవుతాయండి. ముఖ్యంగా ఎందుకంటే ఈ టైంలో మనము ఈ యూట్యూబ్లో ఇది వస్తున్నది, తర్వాత వేరే ఛానల్స్ అన్ని ఛానల్స్ ఇది చూద్దాం అది చూద్దాం అని చెప్పే కాదు. మనం చూడండి, ఒకటో రెండో ప్రోగ్రామ్స్ చూడండి, మిగిలినది మీ మనసుకు ఏది ఆహ్లాదకరంగా ఉంటుందో
అది చేస్తూ ఉండండి. తర్వాత స్పిరిచువల్గా ఎంత స్ట్రాంగ్గా ఉంటే అంత స్ట్రాంగ్గా ఉంటుందండి మీ ఇమ్యూన్ సిస్టమ్. సో మనం ఇవన్నీ ఒకటి మన లోపల నుంచి మనము ఇంప్రూవ్ చేసుకోవాల్సింది మన ఇమ్యూన్ సిస్టమ్. మన ఇమ్యూన్ సిస్టమ్ ఎలాగ ఇంప్రూవ్ అవుతుంది అంటే మన రోగ నిరోధక శక్తి మనము ఇంప్రూవ్ చేయాలి. అది ఎలా ఇంప్రూవ్ అవుతుంది అండి? ఫస్ట్ ఆఫ్ ఆల్ మనము స్ట్రెస్ లెవెల్స్ తగ్గించాలి. సో ఇలాంటివన్నీ కూడా వీలైనంత వరకు తక్కువగా చూసి మంచి ఆహారం తీసుకోవాలి. విటమిన్ సి విటమిన్ డి ఉన్న ఆహారం తీసుకోండి. ఆ తర్వాత కొంచెం ఎక్సర్సైజ్ కూడా చేయండి. ఎక్సర్సైజ్ చేసినప్పుడు కూడా మీ ఇమ్యూన్ సిస్టమ్ ఇంప్రూవ్ అవుతుంది. మెడిటేషన్ చేయండి. ఇలాంటివన్నీ చేస్తే ప్లస్ అన్నిటికంటే ముఖ్యమైనది నిద్ర. ఇప్పుడు మనకి టైం ఉందని చెప్పేసి 24 అవర్స్ మనము సర్ఫింగ్ చేసుకుంటూ ఇంటర్నెట్ మీద ఉండి అలా కూడా చేయకండి. నిద్ర కూడా చాలా ఇంపార్టెంట్ అండి మన ఇమ్యూన్ సిస్టమ్ కోసం. అక్కడ డాక్టర్స్ అందరూ కూడా ఆహార్నిశలు చేస్తున్నారండి. నా కొలీగ్స్ నాకు తెలుసండి 24 గంటలు అండి మెటర్నిటీ హాస్పిటల్లో కానీ ఉస్మానియాలో గాంధీలో వాళ్ళు ఎంత కష్టపడుతున్నారు. వాళ్ళకి నిద్ర ఆహారాలు లేకుండా కూడా ఎంత కష్టపడుతున్నారు. వీళ్ళందరికీ కూడా మనము వెన్నుతట్టి ప్రోత్సాహం ఇచ్చేది ఒక సైడ్ అయితే, ఆ మన గవర్నమెంట్ ఇచ్చే ఈ డైరెక్టివ్స్ మనం పాటిస్తే ఈ యొక్క లోడ్ మనం తగ్గించిన వాళ్ళు అవుతాం అనమాట. సో ఇది అందరూ తీసుకోవాల్సిన సూచన. ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.